ఓం నమో వెంకటేశాయ ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం శ్రావణ మాస విశిష్టతను ఈ రోజు కొంత తెలుసుకుందాం ఆగమోక్త విధానేన కలౌ దేవాన్యజేత్ సుధీహి నహి దేవాః ప్రసీదంతి కలౌ చాన్య విధానతః అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆ లక్ష్మీనారాయణుల యొక్క దివ్య ఆరాధన విశేషించి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ జీవితము యొక్క లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని తీరాలి అందుకే ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలం మన కోసం పెద్దలు ఏర్పాటు చేశారు ఎందుకు అంటే ఏమిటి లక్ష్యమండి అంటే ఏదో ఈ రోజుకి సరిపడేటువంటి లక్ష్యం కాదు ఏదో ఒక సంవత్సరానికి సరిపడే లక్ష్యం కాదు కేవలము అసలు ఈ జన్మ యొక్క చరితార్థము ఎప్పుడు కలుగుతుందో ఏ లక్ష్యాన్ని చేరుకుంటే ఈ జన్మకు సార్థకత వస్తుందో ఆ లక్ష్యాన్ని మనందరం కూడా ఏర్పాటు చేసుకోవాలి ఆ లక్ష్యం గురించి జ్ఞానం పొందాలి మనందరం కూడా ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో విశేషించి ఈ శ్రావణ మాసంలో ఇంతకీ ఏమిటండి అది మనందరం కూడా మన యొక్క గురువులను ఆశ్రయించాలి మన గురువులు చెప్పేటువంటి వేద వేదాంగ వేదాంత ఇతిహాస పురాణాలలో ఉన్నటువంటి రహస్యాలన్నింటినీ కూడా మనం తెలుసుకుని ఈ కలియుగంలో అత్యంత అల్పశక్తి కలిగినటువంటి ఈ మానవుడు ఏ ధర్మాన్ని ఆచరిస్తే ముక్తిని పొందుతాడో ఆ ధర్మం ఏమిటో మహర్షులు ఏమంటున్నారో మన గురువుల దగ్గర మనం ఉపదేశం పొంది తీరాలి ఈ చాతుర్మాస్య వ్రత దీక్షాకాలంలో మరి ఏమున్నదండి పెద్దలు ఏం చెప్తున్నారు అంటే ఆగమోక్త విధానేన కలౌ దేవాన్యజేత్ సుధీహి ఆగమోక్త విధానంతో ఈ కలియుగంలో ఆ భగవంతుణ్ణి మీరందరూ కూడా చక్కగా ఆరాధన చేయండి అయ్యా అంటున్నారు ఎందుకంటే వేరొక విధానమేది కూడా మన వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు ఈ రోజున పూర్వకాలంలో లాగా అడవులకో హిమాలయ పర్వతాలకో వెళ్ళిపోయి సర్వసంగ పరిత్యాగం చేసేసి అలానే తపస్సు చేసుకుంటూ ఉండిపోదామా మన దగ్గర శక్తి లేదు అలా చేస్తూ ఉండగలమా ఒకరోజు రెండు రోజులు ఉండగలం ఆహార పానీయాదులు లేకపోతే బ్రతకలేమే మరి ఎట్లాగండి తపస్సు చేయలేం పోని యోగ మార్గంలో పెడతామా యోగము కూడా మనకు సాధ్యమయ్యేటువంటి పని కాదు ఆ చిత్తవృత్తి నిరోధం అనేటువంటిది యోగ చిత్తవృత్తి నిరోధ అంటారు ఆ చిత్తవృత్తి నిరోధం ఇది మన వల్ల అయ్యేటువంటి పని కాదు మరి ఎలాగండి ఏ మార్గము ద్వారా మనం భగవంతుణ్ణి చేరుకోవాలండి ఏది ఎలాగు అంటే పెద్దలు మనకు చెప్తున్నారండి ఆగమోక్త విధానేన కలౌ దేవాన్యజేత్ సుధీహి ఆగమోక్త విధానంతో భగవంతుణ్ణి మీరు ఆరాధన చేయండి ఇదే కలియుగంలో మానవాళి చేయగలిగినటువంటి ఒక గొప్ప కార్యం ఎందుకంటే అంతకమించి గొప్ప కార్యం చేయలేడట మానవుడు అందుకే తిరుమల తిరుపతి దేవస్థానము వంటి గొప్ప సంస్థలు కూడా భగవంతుడి యొక్క ఆగమోక్త విధానమైనటువంటి ఆరాధనా మార్గాన్ని సకల మానవాళికి అందరికీ కూడా చేరువ చేస్తూ ఉన్నారు తిరుమలలో స్వామివారి యొక్క దివ్య సన్నిధానంలో వైఖానస ఆగమం ప్రకారం గొప్పదైనటువంటి ఆరాధన నిరంతరం కూడా జరుగుతూ ఉంటుంది ఎంత గొప్ప ఆరాధన విధానము ఆ విఘ్నోమునీంద్రుల వారు ఈ లోకానికి చెప్పినటువంటి ఆరాధన విధానం సాక్షాత్తు పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క హృదయము నుండి ఉద్భవించినటువంటి హృదయపుత్రుడైనటువంటి మానసపుత్రుడైనటువంటి ఆ వికనోమునీంద్రుల వారు చెప్పినటువంటి ఆగమ మార్గము తప్ప ఈ లోకంలో ప్రస్తుతము ఈ కలియుగంలో వేరొక శక్తియుక్తమైనటువంటి మార్గాన్ని మనం ఎక్కడా కూడా ఆశ్రయించలేం అందుకే అంటున్నారండి ఆగమోక్త విధానేన కలౌ దేవాన్యజేత్ సుధీహి ఆగమోక్త విధానంతో ఈ కలియుగంలో మీరు భగవంతుడికి ఆరాధన చేయండి ఆగమం అంటే ఏమనుకుంటున్నావు అముం బ్రహ్మగమయతి త్యాగమః అముం అంటే ఈ జీవాత్మను బ్రహ్మ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పర్యంతం కూడా గమయతి తీసుకుని వెళ్ళేది ఏదైతే ఉందో అదే ఆగమ శాస్త్రం అన్నారు
అటువంటి ఆగమ శాస్త్రాన్ని మనం ఈ కలియుగంలో బాగా చక్కగా అధ్యయనం చేసుకోవాలి. ఆ ఆగమ శాస్త్రోక్తమైనటువంటి మార్గంలో మనం ముందుకెళ్ళాలి. చెప్తున్నారండి, కలౌ ఆగమోక్త విధానేన కలౌ దేవాన్యజేత్ సుధీహి నహి దేవాః ప్రసీదంతి కలౌ చాన్య విధానతః. తర్వాత నీవు ఏ విధానాన్ని ఆచరించినప్పటికీ కూడా ఈ కలియుగంలో భగవంతుడి యొక్క అనుగ్రహం నీకు కలగదయ్యా. భగవద్ అనుగ్రహం అత్యంత సులువుగా ఈ కలియుగంలో నీకున్నటువంటి శక్తియుక్తులను అనుసరించి భగవద్ అనుగ్రహం నీవు పొందాలి అంటే ఖచ్చితంగా ఆగమోక్త విధానాన్ని నీవు ఆచరించ తప్పదు. అందుకే అంటున్నారండి, ఎక్కడ చూసినా కూడా భగవంతుడి యొక్క దివ్య ఆలయాలు మనం కట్టించాలి. ఎక్కడ చూసినా కూడా భగవంతుడి యొక్క దివ్య విగ్రహారాధనాన్ని చాలా గొప్పగా మనం ఆచరించాలి. ఆ విగ్రహారాధన మార్గమే మనల్ని ముక్తికి వైపుకు తీసుకుని వెడుతుంది అంటున్నారు. కాబట్టి వికనోమునీంద్రుల వారు చెప్పినటువంటి ఆగమ మార్గంలో మనందరం కూడా పయనిద్దాం. ఆ గోవిందుడి యొక్క అనుగ్రహం చేత ఈ కలియుగంలో ఈ మానవ జన్మను మనం అందరం కూడా చరితార్థం చేసుకుందాం. ఈనాటి శుభోదయం కార్యక్రమం అందరినీ అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.